ఐదు యాలుకలకు వీటిని జోడించి ఇప్పుడు చెప్పే విధంగా చేసినట్లయితే మనకున్న ఎన్నో సమస్యల నుంచి మనం పరిష్కారం పొందొచ్చు. అదేంటంటే, మనకు అత్యంత అనుకూలంగా ఉంటుంది అనుకున్నటువంటి రోజు, అంటే ఈ రోజు చేస్తే ఖచ్చితంగా మనకి జరుగుతుంది అని అనిపించిన రోజున, ఇంకా అష్టమి తిథి అమావాస్య తిథి లేనటువంటి రోజున ఐదు యాలుకలతో ఇలా చేయండి. ఇష్టపడేటువంటి ఆ రోజున సాయంత్రం వేళలో ఇంటిని ఇంటి చుట్టుపక్కల శుభ్రం చేసి, ఇంకా తలారా స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజా గదులు దేవుని చిత్రపటాలకు పూలతో అలంకరించి దీపారాధన చేయండి. అలాగే మీ ఇష్ట దైవానికి నైవేద్యాన్ని సమర్పించండి. పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఐదు యాలుకలను తీసుకుని, అయితే అవి కూడా ఆకుపచ్చ రంగు యాలకులు మాత్రమే తీసుకోవాలి, ఐదు యాలకులను తీసుకుని వాటిని విప్పుతూ మన యొక్క కోరిక ఏంటో చెప్పాలి. ముఖ్యంగా మనకి ఎప్పటి నుంచైతే దాని పరిష్కార దిశగా ఎంత ప్రయత్నం చేసినా సమస్య తీరట్లేదు, అలాంటి ఇబ్బంది పెట్టేటువంటి సమస్యను మనసులో స్మరించుకుంటూ ఆ యాలుకలను విప్పి ఒక ఎరుపు రంగు కలిగినటువంటి బట్టలో వేయాలి. ఆ తర్వాత ఆ బట్టలోని కొన్ని బియ్యపు గింజలను, తర్వాత పసుపు, కుంకుమ, ఇంకా 5 రూపాయలు లేదా 2 రూపాయలు యొక్క కాయిన్ని కానీ అందులో వేసి, ఆ తర్వాత అందులోనే పువ్వు, అది కూడా పసుపు రంగు పువ్వుని వేయాలి. ఇలా వేసిన తర్వాత ఈ ఎరుపు రంగు బట్టను ముడిలాగా, అంటే ఒక సంచిలాగా చేసి దానికి ముడివేయండి. ఆ ముడికి కూడా ఎరుపు రంగు దారంతోనే దాన్ని ముడివేయాలి. ఆ తర్వాత మన యొక్క కోరికేంటో ఆ దేవునికి నమస్కరించుకుంటూ చెప్పండి. ఆ తర్వాత ఆ ముడికి కూడా హారతిని, ధూపదీప నైవేద్యాలను చూపించి, ధూపదీపాలను చూపించి, తర్వాత ఆ మూటను కొద్దిసేపు, అంటే ఒక 1/2 గంట లేదా 1/2 గంట అక్కడే ఉంచి, ఆ తర్వాత సూర్యాస్తమయ సమయంలో దాన్ని అక్కడి నుంచి తీసి, ఇంట్లో అటువైపు ఎవ్వరూ వెళ్లరు, ఇక అటువైపు ఎవ్వరు కూడా నడవరు అనుకున్నటువంటి ఒక ప్రదేశంలో, అది కూడా ఏదైనా ఒక గదికి మూలగా ఉండేటువంటి ప్రదేశంలో రాత్రంతా కూడా ఆ మూటను అలాగే ఉంచండి. ఆ మరుసటి రోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసిన తర్వాత, ఇంకా మన ఇంటిని కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఆ మూటను తీసుకుని మన ఇంట్లోని పూజా గదిలోను మరొక్కసారి పూజా గదిలో కొద్దిసేపు ఉంచి, ఆ తర్వాత దాన్ని తీసి పారుతున్న నీటిలో లేదా పారుతున్న నదిలో వేసేయాలి. అయితే నీరు అందుబాటులో లేని వారు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో రావి చెట్టు లేదా మారేడు చెట్టు కింద కానీ ఉంచండి. ముఖ్యంగా మనం ఆ మూటను వదిలేటప్పుడు కూడా మన కోరిక ఏంటో చెప్పాలి. నీటిలో వదిలితే మాత్రం ఆ మూటను నీటిలో విడిచిపెట్టిన తర్వాత 3 సార్లు దానిని ముందుకు తోయండి. ఇలా చేసినట్లయితే మన యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసి మీ సమస్యలకు పరిష్కారాలను తెచ్చుకోవచ్చు.